రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారుల కమిటీ భేటీ అయింది. ఏపీలో తొలిసారి జరుగుతున్న ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో అధికారులు కమిటీ సమావేశమైంది. విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లో సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంతో పాటుగా విభజన పూర్తి కాని సంస్థలకు చెల్లిన చెందిన నగదు నిల్వలపై కూడా చర్చించనున్నారు. పంపకం కాకుండా మిగిలిన 8,000 కోట్ల రూపాయల అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఏడాది జూలై 5న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీకి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో ఏపీ నుంచి సీఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జన్కో సీఎండీ, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ హాజరు కాగా తెలంగాణ నుంచి సీఎస్ ఆర్థిక, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలపై చర్చించేందుకు తెలుగు రాష్ట్రాలకు చెందిన సీఎస్లు కమిటీ అధికారులు భేటీ అయ్యారు. కా ఏపీలో తొలిసారి జరుగుతున్న ఈ భేటీలో ఇరు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో అధికారులు కమిటీ సమావేశమైంది. విభజన చట్టంలోని 9-10 షెడ్యూల్లో సంస్థల ఆస్తుల పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. విద్యుత్ బకాయిలు, ఉమ్మడి సంస్థల ఖర్చులను తిరిగి చెల్లించే అంశంతో పాటుగా విభజన పూర్తి కాని సంస్థలకు చెందిన నగదు నిల్వలపై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. పంపకం కాకుండా మిగిలిపోయిన 8,000 కోట్ల రూపాయల అంశంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై 5న తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ భేటీకి కొనసాగింపుగా ఇరు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఈ కీలక భేటీలో ఏపీ నుంచి సీఎస్ ఆర్థిక శాఖ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, జన్కో సీఎండీ, వాణిజ్య పన్నుల శాఖ చీఫ్ కమిషనర్ హాజరు కాగా ఇక తెలంగాణ నుంచి సీఎస్ అలాగే ఆర్థిక, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు తదితరులు హాజరయ్యారు. మళ్ళీ ఓకే సార్.